కరోనా కల్లోలంలో ఆక్సిజన్ కొరత పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కోసం ప్రయత్నాలు ప్రారంభించినా ఒకేసారి పెరిగిపోయిన కరోనా కేసులతో సరిపడినంతగా అందించడానికి కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రజల ప్రాణాల్ని కాపాడే మహత్తర కార్యక్రమానికి నడుంబిగించింది. మేము సైతం అంటూ ఉచిత ఆక్సిజన్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. ఈ ఉచిత ఆక్సిజన్ సరఫరా పథకం చాలా మందికి లైఫ్ సేవర్గా మారుతోంది. 150 క్యూబిక్ మీటర్స్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ ప్లాంట్, ఇది ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అండి ఇది. సో మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ అది గాల్లో ఉండే 100% ఉంటుంది కదా, దాంట్లో 78% అదర్ గ్యాసెస్, 22% ఆక్సిజన్ గ్యాసెస్ ఉంటుంది అన్నమాట. సో మేము కాన్సన్ట్రేషన్ ఈ ప్లాంట్ ద్వారా ఏం చేస్తామంటే ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ని మేము క్యాప్చర్ చేసి బ్యాలెన్స్ గ్యాసెస్ని మేము బయట వదిలేస్తాం. ఓకే, సో ఆ యొక్క ఏదైతే 22% గ్యాస్ ఉందనో ఆ 22% గ్యాస్ని 100% ప్యూరిఫై చేసి ఐదర్ మెడికల్ ఆర్ ఇండస్ట్రియల్కి మేము సప్లై చేస్తాం. మేము మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే ప్యూరిటీ. సో ప్యూరిటీ ఎంత ఉండాలంటే 99.9998 దగ్గరలో ఉంటేనే ఇండస్ట్రీకి కానీ ఆక్సిజన్ కానీ అది సూట్ అవుతుంది. సో ఈ 78%లో కొంత మాత్రం నైట్రోజన్ మేము క్యాప్చర్ చేస్తాం. క్యాప్చర్ చేసి నైట్రోజన్ అంటే ఇండస్ట్రియల్ అవసరాలకి, ఫార్మా అవసరాలకి దాన్ని క్యాప్చర్ చేస్తాం, ప్లస్ ఈ యొక్క ఆక్సిజన్ని మెడికల్కి అండ్ ఇండస్ట్రియల్కి సప్లై. ఇప్పుడైతే ఇండస్ట్రియల్ బంద్ ఉంది, మొత్తం మెడికల్కే మనము చేస్తున్నాం. సో ఈ ప్లాంట్లోనేమో కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. మాకు మెయిన్ ఏమి ఉంటుందంటే కంప్రెసర్ ఒకటి మెయిన్ బేస్. కంప్రెసర్ ఉంటుంది, కంప్రెసర్ తర్వాత చిల్లింగ్ ప్లాంట్ ఉంటుంది, చిల్లింగ్ ప్లాంట్ నుంచి డ్రయర్ ఉంటుంది, డ్రయర్ నుంచి ఇంజిన్, ఇంజిన్ నుంచి కాలన్, కాలన్ నుంచి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ రెండింటి కింద సెపరేట్ అయిపోతుంది కదా ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఆ కాలన్ ఏమవుతుందంటే ఆక్సిజన్ కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది, నైట్రోజన్ లైట్ వెయిట్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ ఏమో ఒక పంప్ ఉంటుందండి, ఆక్సిజన్ పంప్ అంటారు. ఆ పంపు ద్వారా తీసుకొని మన దగ్గర ఉండే సిలిండర్స్లో మనం ఫిల్ చేసేసి దాన్ని డెలివరీ ఇచ్చేస్తాం అనమాట అండి. అట్లానే నైట్రోజన్ రిక్వైర్మెంట్ ఉంటున్నప్పుడు నైట్రోజన్ కూడానే అట్లానే కంప్రెసర్ ఆన్ చేస్తాం. నైట్రోజన్ కంప్రెసర్ ఆన్ చేసి నైట్రోజన్ని సిలిండర్స్లో ఫిల్ చేసి అవుట్ చేస్తాం. ఇదేంటి ఆక్సిజన్ ప్రొసీజర్. మాదేమో 150 క్యూబిక్ మీటర్స్ కెపాసిటీ, అంటే ఏదో 80% 90% ఆఫ్ అవుట్పుట్ మేము తీసుకుంటూ ఉంటాం. అంటే పర్ డే అరౌండ్ 400 సిలిండర్స్ వరకు ఆక్సిజన్ మనం క్యాప్చర్ చేస్తాం అన్నమాట. ఆ 400ని మన యొక్క మెడికల్ అవసరాలకైతేనేమి, ఇండస్ట్రియల్ అవసరాలకైతేనే మనం వాడతామండి. తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు ఉచిత మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించిన మొదటి రోజే మేఘా ఇంజనీరింగ్ సంస్థ 350కి పైగా సిలిండర్లను నిమ్స్, అపోలో, కేర్, సరోజినీ దేవి ఐ హాస్పిటల్ వంటి ఆసుపత్రులకు పూర్తి ఉచితంగా సరఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె, మచిలీపట్నం వంటి ప్రాంతాలకు కూడా సరఫరా చేసి మానవత్వాన్ని చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అలాంటి వారి ప్రాణాలు కాపాడేందుకు 30 మంది ఎంజీఐఎల్ సిబ్బంది రాత్రింబవళ్లు ఆక్సిజన్ సరఫరా చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతిరోజు 400 నుంచి 500 సిలిండర్లను, అంటే రోజుకు 35 లక్షల నుంచి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం ఎంజీఐఎల్కు ఉంది. ఆసుపత్రుల నుంచి వచ్చే ఖాళీ సిలిండర్లను కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఆక్సిజన్తో నింపి వాయువేగంతో ప్రాణవాయువును చేరుస్తూ ఎందరో ప్రాణాలని నిలుపుతోంది ఎంజీఐఎల్.